గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 10వ తరగతిలోని ఫస్ట్ పాఠ్యాంశం గురించి చూద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో పాఠ్యాంశాన్ని ప్రారంభించాం కదా. ఫస్ట్ పాఠ్యాంశం పేరు ఏం పని చెప్పుకున్నాము? భాగవత రత్నాలు అని చెప్పుకున్నాము. ఈ భాగవత రత్నాల గురించి చెప్పిన కవి ఎవరు? బమ్మెర పోతన అని కూడా చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో మనము పద్యం గురించి, పాఠం యొక్క పాఠ్య భాగ వివరాల గురించి చూసాము. ఈ క్లాస్లో మనము రచయిత పరిచయము, పోతన గారి గురించి చూద్దాము. రచయిత పరిచయం చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. కవి పరిచయం చూడండి, నేను ఒకసారి చదువుతాను. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. లక్కమాంబ కేసన ఆయన తల్లిదండ్రులు. సహజ పండితుడని ప్రసిద్ధి పొందాడు. తెలుగు నుడికారంతో, శబ్దాలంకార ప్రయోగంతో ఆకర్షణీయంగా రాయడం ఇతని ప్రత్యేకత. పోతన భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం రచించాడు. ఇతడు 15వ శతాబ్దానికి చెందినవాడు. చాలా ఇంపార్టెంట్ పోతన గురించి నేను ఒకసారి చదివాను, ఇప్పుడు వివరిస్తాను. చూడండి, మనం ఏ రచయిత గురించి, ఏ కవి గురించి చూస్తున్నాము? పోతన గురించి చూస్తున్నాము. అయితే ఈ పోతన ఏ జిల్లాకి చెందినవాడు? జనగామ జిల్లాకి చెందినవాడు. ఏ గ్రామంలో? బమ్మెర గ్రామం లోపల జన్మించారు. ఎవరు? పోతన. జనగామ జిల్లా బమ్మెర గ్రామం. అయితే ఈయన తల్లిదండ్రుల పేర్లు ఏంటి? లక్కమాంబ కేసన. లక్కమాంబ పోతన యొక్క తల్లి పేరు, కేసన ఆయన యొక్క తండ్రి పేరు. ఇతనికి సహజ పండితుడని ప్రసిద్ధి పొందాడు. అయితే పోతన సహజ పండితుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంటే సహజంగా కావ్యాలు, కవిత్వాలు రాసేవాడు. తెలుగు నుడికారంతో, శబ్దాలంకార ప్రయోగంతో ఆకర్షణీయంగా రాయడం ఇతని ప్రత్యేకత. అంటే ఇతడు రాసే కవిత్వాలు ఏ విధంగా ఉంటాయంట? తెలుగు నుడికారం, శబ్దాలంకార ప్రయోగం, అంటే తెలుగులో వ్యాకరణాలను, ఛందస్సులను ఉపయోగించి చాలా ఆకర్షణీయంగా, అంటే అట్రాక్ట్ చేసేటట్లు, అందరినీ ఆకట్టుకునేటట్లు రాయడం ఇతని యొక్క ప్రత్యేకత. ఇతడు రచించిన కొన్ని రచనలు చూడండి ఏంటి. పోతన భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం రచించాడు. వెరీ ఇంపార్టెంట్. ఇతడు పోతన రచించిన రచనలు ఏంటివి? భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం. ఈ నాలుగు పోతన రచించిన కావ్యాలు. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం రచయిత పరిచయం చూసుకున్నాము. ఇక పాఠ్యాంశం లోపలికి వెళ్దాము. పాఠ్యాంశంలో మొట్టమొదటి పద్యం ఏముందో చూడండి. నేను ఫస్ట్ చదువుతాను, చదివిన తర్వాత వివరిస్తాను. జాగ్రత్తగా చూడండి, వినండి. అయితే మీరు కూడా బుక్ పెట్టుకొని నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాఠ్యాంశం లోపల ఎవరెవరి గురించి ఉందంటే, ఒక ప్రహ్లాదుడు, ఒక ఇతడు, ఈ వ్యక్తి పేరు ప్రహ్లాదుడు, ఈ చిన్న అబ్బాయి పేరు. ఇతడి పేరేమో హిరణ్యకశపుడు. ఈ హిరణ్యకశపుని కొడుకు భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశపుడేమో రాక్షస జాతికి చెందినవాడు, అంటే రాక్షసుల చెందిన, రాక్షస జాతికి చెందినవాడు. వీళ్ళ కొడుకు కూడా రాక్షస జాతికి చెందినవాడు, కానీ ఇతనికి భక్తి భావన, అంటే దేవునిపైన భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతడు అన్ని చెడు పనులు చేయాలనుకుంటాడు, ఈ పిల్లోడు మాత్రం అన్ని మంచి పనులు చేయాలని అనుకుంటాడు. సో అయితే ఇప్పుడు వీళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడో చూద్దాము. వాళ్ళ నాన్న అబ్బాయికి ఏమేమి, వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కన్వర్జేషన్ ఉంది మొదటి పద్యం లోపల, మొదటి రెండు పద్యాల లోపల ఏముందో చూద్దాం. చదవని వాడు అగ్ఞుండగున్, చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువగ వలయును జనులకు, చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఇంపార్టెంట్ పోయం, మనకి ఎగ్జామ్ లోపల చూడకుండా రాయమని వస్తుంది, లేకపోతే భావం రాయమనైనా వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి, నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. చదవని వాడు అగ్ఞుండగున్, చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువగ వలయును జనులకు, చదివించేద ఆర్యులొద్ద చదువుము తండ్రి. అంటే ఈ హిరణ్యకశపుడు వీళ్ళ కొడుకు భక్త ప్రహ్లాదునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చదవని వాడు అగ్నుండగున్, అంటే ఎవరైతే చదవకుండా ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, అజ్ఞానులుగా, జ్ఞానం లేనివారుగా ఉంటారు. చదివిన, ఒకవేళ చదువుకుంటే, సద సద్వివేక, అంటే మంచి చెడులు ఏదో చతురత, తెలుసుకునే తెలివి మనకి వస్తుంది. చదువగ వలయును జనులకు, అంటే జనులు అంటే ఎవరు? మానవులు, మనుషులు ఖచ్చితంగా చదువుకోవాలి. చదివించేద ఆర్యులొద్ద చదువుము తండ్రి, నేను నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను, నువ్వు చదువుకో తండ్రి అని హిరణ్యకశపుడు వాళ్ళ కొడుకుకి చెప్తున్నాడు. మంచి మంచి మాటలు చెప్తున్నాడు, నువ్వు చదువుకోవాలి, చదువుకుంటే మంచి జ్ఞానం కలిగిన వాడు ఉంటారు, చదువుకోకపోతే అతని అజ్ఞాని, జ్ఞానం లేనివాడు అని అంటారు. చదువుకుంటే ఇంకేమవుతుందని చెప్తున్నాడు అతను, మంచి చెడు ఏదో తెలుసు
చూసుకునే చతురత, నేర్పు, తెలివి అనేది మనకి వస్తుంది. కాబట్టి అందరూ కూడా చదువుకోవాలి, నిన్ను మంచి మంచి గురువుల దగ్గర చదివిస్తాను అని ఎవరు చెప్తున్నారు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. సరే తండ్రి, నువ్వు చెప్పినట్టే నేను చదువుకుంటాను అంటాను ఈ భక్త ప్రహ్లాదుడు. ఈ అబ్బాయి కూడా అతనికి చెప్తున్నాడు. సో ఈ ఫస్ట్ పద్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చదువు పైన ఉంది, చదువుకుంటే మంచివాడిగా ఉంటారు, చదువుకోకపోతే అజ్ఞాని వాడిగా ఉంటారు. చదువుకుంటే ఇంకా మనకు మంచి చెడు ఏంటో తెలుస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి, మంచి మంచి గురువుల దగ్గర నిన్ను చదివిస్తాను అంటని చెప్పి ఈ హిరణ్యకశిపుడు వాళ్ళ కొడుకుకి చెప్తున్నాడు. సో స్టూడెంట్స్, ఇక్కడ వరకు ఫస్ట్ పద్యం వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ పద్యం చెప్తాను. నెక్స్ట్ క్లాస్ వరకు మీరు నాకు ఈ ఫస్ట్ పద్యం చూడకుండా రాయడానికి, చదవడానికి నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నాకు రాసి చూపించాలి. థ్యాంక్ యూ.